that still hanging in the balance. Not the life I want to live. I want to take it all, standing tall. Fear outweighs the person you are. Oh, break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it in a sense, a feel of discontent. I'm finally facing it all, fearless. हेलो फ्रेंड्स, दिस इज मधु. यू आर वाचिंग मधु तेलु कॉमिक ऑन. वीडियो स्टार्ट చేసే ముందు ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కండి. మిస్టర్ ఫ్యాంటాస్టిక్ అర్థం చేసుకుంటాడు అతను ఏం చేసినా కానీ ఈ ప్లానెట్ ని కాపాడలేడని. అందుకనే అతను ఒక లైఫ్ క్రాఫ్ట్ ని తయారు చేసి అందులో అతని ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఇంకొంతమంది సూపర్ హీరోస్ ని పట్టుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఎత్తు ఒక ఎన్విరాన్మెంట్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క లైట్ క్రాఫ్ట్ మీద ఒకటి బ్లాస్ట్ అవుతుంది. దానివల్ల అందులో ఒక పార్ట్ బయటకు వెళ్తుంది. ఆ పార్ట్లో అతని ఫ్యామిలీ, సూజన్, ఇంకా అతని పిల్లలు అతని కళ్ళ ముందల్లే ఆ డిస్ట్రక్షన్లో కలిసిపోతారు. ఇది చూసి అతను తట్టుకోలేకపోతాడు. కానీ క్యాప్టెన్ మార్వెల్ అతన్ని లోపలికి తీసుకెళ్లిపోతుంది. దాని తర్వాత వాళ్ళందరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ వెళ్తూ వెళ్తూ వాళ్ళ కళ్ళతో ఆ రెండు ఎత్తులు డిస్ట్రాయ్ కావటం చూస్తారు. దీని తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. ఈ స్టోరీ మనకి తెలియని ప్లేస్లో స్టార్ట్ అవుతుంది. కొంతమంది వారి యొక్క ఫిజికల్ టెస్ట్లన్నీ కంప్లీట్ చేశారు. దాని తర్వాత లాస్ట్ స్టేజ్కి వచ్చారు. ఆ లాస్ట్ స్టేజ్ ఏంటంటే వాళ్ళ ముందున్న హ్యామర్ని లేపాలి. కానీ అది అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళ ముందున్న హ్యామర్ మ్యూనిర్. దాన్ని ఎత్తాలంటే మనం వర్తి అయి ఉండాలి. అప్పుడే మనం దాన్ని ఎత్తగలం. కొంతమంది అక్కడికి వచ్చి ట్రై చేశారు, కాకపోతే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అందులో ఒక వ్యక్తి దాన్ని ఎత్తనీకి వెళ్ళాడు. దాన్ని పట్టుకునే వెంటనే అతని ఒక బాడీ మొత్తానికి ఎలక్ట్రిసిటీ వచ్చింది. దాని తర్వాత ఒక్కసారిగా అతను ఆ హ్యామర్ని లిఫ్ట్ చేశాడు. దాని తర్వాత అతను థార్ అయ్యాడు. ఆ వ్యక్తి అతని ఫైనల్ స్టేజ్ని కంప్లీట్ చేశాక అక్కడ ఉన్న ఒక ఎల్డర్ అతని దగ్గరకు వచ్చి చెప్తాడు, ఇది నీకు మరో జన్మ. ఇప్పటి నుంచి నువ్వు థార్. ఇప్పటి నుంచి నీ లైఫ్ నీ కోసం కాదు, ఈ కింగ్డమ్ కోసం. నువ్వు చనిపోయేంత వరకు ఈ కింగ్డమ్ని కాపాడాలి. నీ ప్రాణాలని నువ్వు కోల్పోయినా కానీ ఈ కింగ్డమ్ని కాపాడాలి. సేమ్ ఇక్కడున్న థార్స్ లాగా. అతను అలా అనగానే అక్కడున్న థార్స్ అందరూ ఒక్కసారిగా జస్టిస్ అని అన్నారు. అక్కడ నుంచి చాలా దూరంలో కింగ్డమ్ ఆఫ్ యూటోపోలిసిస్లో ఒక నది దగ్గర ఒక హైటెక్ జెట్ వచ్చి ఆగింది. ఆ జెట్ నుంచి అలెక్స్ పవర్స్, ఇంకా అతని ఫ్రెండ్ బయటికి వస్తాడు. అలెక్స్ పవర్స్ మార్వెల్ యూనివర్స్లో పవర్ ప్యాక్ టీంలో ఒక మెంబర్. అయితే అలెక్స్ని అక్కడున్న వాళ్ళు ఎందుకు పిలిచారంటే వాళ్ళు ఒక విచిత్రమైన దాన్ని ఆ నదిలో పడటం చూశారు. అందుకని వాళ్ళు అలెక్స్ని పిలిచారు. ఆ నది లోపల ఇంకో చోటు ఉంది, అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ లోపలికి వెళ్ళలేదు. అయితే అలెక్స్కి చెప్తారు, నువ్వు లోపలికి వెళ్తే అక్కడ ఉన్న గ్రావిటీ మొత్తం రివర్స్గా మారుతుంది. అయితే అలెక్స్ తన సూట్ వేసుకొని ఇలా అంటాడు, నేను మేనేజ్ చేయగలను అని చెప్పి లోపలికి దుంకేస్తాడు. లోపలికి వెళ్ళినాక కొంచెం దూరం తర్వాత నిజంగానే గ్రావిటీ విచిత్రంగా మారుతుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు ఒకవైపు నుంచి ఇంకో వైపుకి వెళ్ళి బయటికి వస్తారు. ఇది నిజంగానే ఆ కింగ్డమ్లో ఇంకో చోటు. అంతేకాకుండా ఆ ప్లేస్కి తనకంటూ ఒక గ్రావిటీ ఉంది. అయితే అలెక్స్ అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఈ ప్లేస్ అనేది న్యాచురల్గా క్రియేట్ కాలేదు, ఎవరో ఈ ప్లేస్ని క్రియేట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు నిలబడ్డ చోట్ల చాలా పెద్ద పెద్ద డెడ్ బాడీస్ ఉన్నాయి. ఏ విధంగా చూసుకున్నా కానీ అది న్యాచురల్గా కాలేదు. ఇది చెప్పాక అలెక్స్ తన పని మీద ఫోకస్ చేస్తాడు. అతను దేనికోసం అయితే ఇక్కడికి వచ్చాడో లాస్ట్కి అది అతనికి దొరికింది, అదే ఒక లైట్ క్రాఫ్ట్. మరోవైపు ఎల్డర్ థార్ న్యూ థార్ని తీసుకెళ్ళి అతను ఒక కింగ్డమ్ని చూపిస్తాడు. ఎల్డర్ థార్ ఆ న్యూ థార్కి చెప్తాడు, ఈ కింగ్డమ్ అనేది వాళ్ళ గాడ్ చేశాడు. అంతేకాకుండా ఇంకా చాలా చిన్న చిన్న కింగ్డమ్స్ కూడా తయారు చేశాడు. ఒక్కొక్క కింగ్డమ్కి ఒక రాజు ఉంటాడు. చెప్పాలంటే కింగ్డమ్ ఆఫ్ ఎలాన్లో క్యాప్టెన్ బ్రిటన్ పాలిస్తాడు. ఈ సమయంలో వాళ్ళు ఒక కింగ్డమ్కి వెళ్తున్నారు. ఆ కింగ్డమ్ పేరు వచ్చేసి బార్ సెనిస్టర్. బార్ సెనిస్టర్ అంటే ఒక టైప్ ఆఫ్ కింగ్డమ్. అక్కడ మిస్టర్ సెనిస్టర్ అనే సూపర్ విలన్ రూల్ చేస్తాడు. అతని కలవనికి అక్కడికి ఇద్దరు తాళ్ళు వస్తారు.
అప్పుడు ఎల్దర్ థార్ చెప్తాడు, పా నువ్వు నీ క్రైమ్స్కి జస్టిస్ చేయాలి అని చెప్తాడు. అయితే మిస్టర్ సెనిస్టర్ అతను ఒక కుర్చీ నుంచి బయటికి లేసి ఇలా అంటాడు, నేను అంతేసిగా ఓడిపోను, నేను వెళ్తూ వెళ్తూ మీకు ఒక మంచి షోని చూపిస్తాను అని చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత అక్కడున్న థార్లు అతను తీసుకొని టెలిపోర్ట్ అయిపోతారు. మరోవైపు కింగ్డమ్ ఆఫ్ యూటోపోలిసిస్లో అలెక్స్ ఆ లైట్ క్రాఫ్ట్ని వెతకాక అక్కడికి కొంతమంది థార్లని పంపుతాడు కాపలా ఖాయమని. కాసేపటి తర్వాత అక్కడున్న థార్లు దాన్ని బాగా గమనిస్తారు. దాని తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఇది వాళ్ళ కింగ్డమ్కి చెందింది కాదు. ఇది తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏదైనా చేద్దామనే లోపలిని ఆ లైట్ క్రాఫ్ట్ నుంచి వెళ్తురు వస్తుంది. దాని తర్వాత ఆ లైట్ క్రాఫ్ట్ ఒక గేట్ అనేది ఓపెన్ అయ్యింది. అయితే అక్కడున్న ఎల్డర్ థార్ అక్కడికి వచ్చి చూస్తాడు. ఆ ఎల్డర్ థార్ లోపలేముందని చూసిన వెంటనే అతను షాక్ అయిపోతాడు. అయితే ఎల్డర్ థార్ వెనకాలకి తిరిగి వేరే థార్లోకి టెలిపోర్ట్గా అని చెప్తాడు. అయితే అక్కడున్న థార్ అక్కడ నుంచి టెలిపోర్ట్ అవుతాడు. అయితే ఎల్డర్ థార్ ఏదైనా చేద్దామనే లోపలిని లోపలికి వెళ్ళి కొన్ని వెపన్స్ వచ్చి అతని తలలో గుచ్చుకుంటాయి. అప్పుడు మనకి తెలుస్తుంది ఆ లైట్ క్రాఫ్ట్లో కబాల్ టీం ఉంది. ఈ టీం కొన్ని వేల ప్లానెట్స్ని వాళ్ళ చేతులతోనే డిస్ట్రాయ్ చేశారు. ఆ ఎల్డర్ని చంపేశాక థానోస్ బయటకు వచ్చి అక్కడున్న వ్యక్తిని పట్టుకొని అడుగుతాడు, రేయ్ విచిత్రమైన ప్రాణి మేము ఎక్కడున్నామో మాకు చెప్పు అని అడుగుతాడు. ఇది జరిగిన తర్వాత వేరే తాళ్ళందరూ కలిసి డాటర్ స్ట్రేంజ్ని తీసుకొని అక్కడికి వస్తారు. కానీ అప్పటికే కబాల్ వాళ్ళ పని చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదంతా చూశాక డాటర్ స్ట్రేంజ్ అక్కడున్న థార్స్కి చెప్తాడు, కబాల్ని వెతకండి అని చెప్పి అక్కడున్న థార్లందరినీ పంపిస్తాడు. అయితే అక్కడున్న థార్లందరూ డాటర్ స్ట్రేంజ్ యొక్క ఆర్డర్ని ఫాలో చేస్తూ కబాల్ టీమ్ని వెతకనికి వెళ్ళారు. దాని తర్వాత స్ట్రేంజ్ ఆ లైట్ క్రాఫ్ట్ ముందుకు వచ్చి ఇలా అంటాడు, నాకు తెలుసు నువ్వు ఇక్కడ ఉన్నావని, ఒకవేళ నేను నీ మీద అటాక్ చేయకముందే నువ్వు బయటకు వస్తే నీకే మంచిది. డాటర్ స్ట్రేంజ్ చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళి ఒకరు బయటికి వస్తారు. అతను ఇంకెవరో కాదు, మైల్స్ మొరాలెస్. మైల్స్ డాటర్ స్ట్రేంజ్తో చెప్తాడు, హే ఓకే నేను ఎవరితో ఫైట్ చేయనీకే రాలేదు, కావాలంటే మనం శాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. అయితే స్ట్రేంజ్ చెప్తాడు, నువ్వేం భయపడకు మైల్స్, నాకు ఒకటి ఒకటి తెలుసుకోవాలని ఉంది నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు. అప్పుడు మైల్స్ అంటాడు, నాకు ఒకటే గుర్తుకుంది, అదేంటంటే రెండు ఎత్తులు డిస్ట్రాయ్ కావటం. దాని తర్వాత నాకు ఏం గుర్తుకులేదు స్ట్రేంజ్. స్టీఫెన్ స్ట్రేంజ్ మైల్స్ యొక్క మాటలు విన్నాక షాక్ అవుతాడు. ఎందుకంటే మైల్స్కి అతను ఇంకా ఎలా గుర్తుకున్నాడు అని అనుకుంటాడు. అయితే మైల్స్ డాటర్ స్ట్రేంజ్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసే లోపలనే మైల్స్ని తీసుకొని డాటర్ స్ట్రేంజ్ హిడెన్ ఐలాండ్ ఆఫ్ అగమోటోలోకి తీసుకెళ్ళిపోతాడు. ఇది డాటర్ స్ట్రేంజ్ చేసుకున్న ఒక ఐలాండ్. ఈ ప్లేస్ అనేది ఎవరికీ తెలియదు. అక్కడికి టెలిపోర్ట్ అయ్యాక స్ట్రేంజ్ మైల్స్కి చెప్తాడు, నా దగ్గర కూడా ఒక సీక్రెట్ ఉంది అని చెప్తాడు. అప్పుడు స్ట్రేంజ్ ఒక కంప్యూటర్లో ఒక బటన్ని క్లిక్ చేస్తాడు. దాని తర్వాత అతని ముందున్న ఒక లైట్ క్రాఫ్ట్ ఒక గేట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులోకి వెళ్ళి స్పైడర్మ్యాన్, స్టార్లార్డ్, క్యాప్టెన్ మార్వెల్, థార్ అంటే జేన్ ఫాస్టర్, మీకు అర్థం కానీకే సీ థార్ అని పిలుస్తా. అంతేకాకుండా అందులోకి వెళ్ళి బ్లాక్ ప్యాంథర్, ఇంకా రెడ్ రిచర్ వస్తాడు. అయితే పీటర్ ఇంకా మైల్స్ ఒకరినొకరిని చూసుకొని షాక్ అవుతారు, అలానే హ్యాపీ కూడా అవుతారు. దాని తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుందామనే లోపలిని క్యాప్టెన్ మార్వెల్ స్ట్రేంజ్ దగ్గరకు వచ్చి అడుగుతుంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నాకు లాస్ట్ ఒకటే గుర్తుకుంది, రెండు ఎర్తులు ఒకదానికి ఒకటి గుర్తుకొని నాశనం అయ్యాయి. అయితే క్యారల్ డైనవర్స్ అడిగిన క్వశ్చన్కి డాక్టర్ స్ట్రేంజ్ ఏదైనా చెప్తామనే లోపలిని ఆ లైట్ క్రాఫ్ట్ నుండి సైక్లాప్స్ బయటికి వస్తాడు. ఇప్పుడు అతను ఫినింగ్ ఫోర్స్తో ఉన్నాడు. ఇప్పుడు అతను చాలా పవర్ఫుల్. అయితే డాక్టర్ స్ట్రేంజ్ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మీ అందరికీ ఇది సింపుల్గా కనబడుతుంది కానీ ఇది అంత సింపుల్గా లేదు, మీరు నన్ను మీరు ఎక్కడున్నారని అడగద్దు, మీరు నన్ను ఏ సమయంలో ఉన్నారని అడగాలి అని చెప్తాడు. ఎందుకంటే మీరందరూ ఈ లైట్ క్రాఫ్ట్లో చాలా కాలం వరకు ఉన్నారు. అయితే స్టాలర్డ్ అడుగుతాడు, ఎంతసేపటి వరకు మేము ఇక్కడ ఉన్నాం, మాకైతే 1 అవర్ అయింది ఈ లైట్ క్రాఫ్ట్లోకి వచ్చి. అప్పుడు స్ట్రేంజ్ అంటాడు, 8 ఇయర్స్. ఈ 8 ఇయర్స్లో మల్టీవర్స్ మొత్తం నాశనం అయిపోయింది కానీ మా గాడ్ మా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని ఇరుగుపోయిన ఎర్త్ల నుండి పార్ట్స్ తీసుకొని తయారు చేశాడు. అంతేకాకుండా స్ట్రేంజ్ వాళ్ళకి ఇంకోటి కూడా చెప్తాడు. అదేంటంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ యొక్క పాస్ట్ గురించి వాళ్ళకే తెలియదు. అంటే ఎర్త్ 616లో ఉన్న వాళ్ళందరికీ అక్కడ ఏం జరిగిందో అనేది వాళ్ళకి తెలియదు. ఇదంతా విన్నాక రెడ్ రిచర్ అడుగుతాడు, అతను ఎవరు. అయితే స్ట్రేంజ్ ఏం చెప్పాడు. మళ్ళీ రెడ్ రిచర్ అడుగుతాడు,
ఎవరు ఆ గాడ్ మీ ప్రపంచాన్ని క్రియేట్ చేసింది చెప్పు నాకు అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ చెప్తాడు, ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసిన గాడ్ విక్టర్ వాన్ డూమ్, ఏకేఏ డాక్టర్ డూమ్, అంటే ఇప్పుడు గాడ్ డూమ్. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.